ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి నిర్మాణ దశలో ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి గురువాస్తు ద్వారా విజిటింగ్స్ జరగవారు, అదేవిధంగా నిర్మాణం సరైనటువంటి విధంగా ఉందా లేదా ఏ విధంగా తెలుసుకోవాలి, బేస్మెంట్ లెవెల్ అయిపోయినటువంటి నిర్మాణానికి సంబంధించి స్టార్టర్స్ ఎలా పోసుకోవాలి, అదేవిధంగా ఆ నిర్మాణం కరెక్ట్గా ఉందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా గురువాస్తు ద్వారా ఇచ్చినటువంటి నిర్మాణాలకు సంబంధించి మధ్యలో ఎటువంటి విజిటింగ్స్ జరగవా, ఇది చాలామందికి ఉన్నటువంటి సందేహం. ఇవి ఈ విజిటింగ్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ సిచ్యువేషను ఆ ఇంటి యజమాని పైన ఆధారపడి ఉంటుంది. మీరు మోడిఫికేషన్స్కి సంబంధించి సజెషన్స్ అడిగినా, అప్రోచ్ అయినా, అదేవిధంగా నూతన గృహ నిర్మాణానికి సంబంధించి అప్రోచ్ అయినా మనం ఇవ్వవలసినటువంటి మోడిఫికేషన్స్ లేదంటే కొత్త ప్లాను, మాడిఫైడ్ ప్లాను ఇవన్నీ మనం ముందు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నిర్మాణ దశలో ఉన్నప్పుడు మీరు పిలిపించుకునేటువంటి విధానాన్ని బట్టి మనం వచ్చి మరలా వాటిని క్రాస్ చెక్ చేసుకోవడం చూసుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు పిలవకపోయినప్పటికీ ఆ దగ్గర దాకా వచ్చినప్పుడు నేను వచ్చి మరలా చెక్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వాటికి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి హైదరాబాద్లో సికింద్రాబాద్ ఏరియా మెట్టుగూడ ఏరియాకి దగ్గరలో ఉన్నటువంటి మహీంద్రా హిల్స్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రిటైర్డ్ డిఎస్పి గారికి సంబంధించినటువంటి హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మనమే ప్లాన్ ఇచ్చాము. దీనికి సంబంధించి వాళ్ళ రిలేటివ్కి సంబంధించినటువంటి ఒక వాళ్ళు ఉండేటువంటి రెంటెడ్ హౌస్ని చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు పనిలో పనిగా అక్కడికి దగ్గరగానే ఉండడం కారణం చేత మనం ఇచ్చినటువంటి ఈ ప్లాన్ను కూడాను ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం జరిగింది. ఎంతవరకు నిర్మాణం జరిగింది, అదేవిధంగా మూలమట్టాలు ఎలాగున్నాయి, డయాగ్నోసిస్ సరిపోయినా లేదా, అదేవిధంగా పిల్లర్ డైమెన్షన్స్ కరెక్ట్గా వచ్చాయా లేదా, మనం ఇచ్చిన కొలతలకు ఉన్నాయా లేదా అనేటువంటి విషయాలను ఈ స్టేజ్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం చెక్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేసినటువంటి ఈ అన్నీ కూడాను మనం అలాగ మధ్యలో విజిటింగ్స్ చేసినవి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏంటి అంటే బేస్మెంట్ లెవెల్ అయిపోయిన తర్వాత అది మూలమట్టాలకు ఉన్నాయా లేవా, లేకపోతే పిల్లర్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేవా, స్ట్రక్చర్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేవా, ఇవన్నీ ఎలా చూసుకోవాలి అనేటువంటిది అవగాహన ఉండదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇచ్చినటువంటి ప్లాన్కి సంబంధించి స్టార్టర్స్ పోసేటువంటి స్టేజ్లో మనం విజిటింగ్కి వెళ్ళడం జరిగింది. ఈ విజిటింగ్కి సంబంధించి కూడా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఊరికి సంబంధించి మనం ఒక ప్లానింగ్కి వెళ్ళినప్పుడు వీరికి సంబంధించి మళ్ళీ విజిటింగ్కి వెళ్ళడం జరిగింది. ఈ విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి, వాటికి సంబంధించి మనం అప్లికబుల్ అవన్నీ ఛార్జెస్ కూడా ఉంటుంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం బేస్మెంట్కి మరలా మూలమట్టం వేసేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దారాలు కట్టేసేసుకొని స్టార్టర్లు పోసుకున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ పిల్లర్స్ అలాగా స్టేజ్ వైజ్గా పైకి ఇంకా స్టార్టర్ బాక్సులు స్టార్టర్స్ పోసుకున్న దగ్గర నుంచి బాక్సులు ఫిక్స్ చేసుకొని అలాగ పైకి పిల్లర్స్ పోసేసుకుంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడాను దారాలు కట్టేసి ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు మొత్తం టోటల్ ప్లాన్కి సంబంధించి ఒక రోడ్డు ఫేసింగ్ వైపు తప్పితే రిమైనింగ్ అన్ని వైపులుగా కూడాను దారాలు కట్టుకున్నారు వీళ్ళు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ దారాలు కట్టుకొని మూలమట్టాలకు ఉన్నాయో లేదో కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏదైనా ఉంటే పాతిక లేదంటే ఒక నూలు అరనూలు అట్లాంటివి ఏమైనా ఉంటే సరి చేసుకుంటారు. సరి చేసుకొని వాటిని స్టార్టర్స్ని పోసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లర్లు పోసేసిన తర్వాత మూలమట్టాలు ఎలా చెక్ చేయాలి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్ లెవెల్తో మొత్తం మార్కింగ్ చేస్తున్నారు మేస్త్రులు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎక్కడికడవను మొత్తం దారాలు కట్టించాను నేను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ పిల్లర్లు మొత్తానికి ఇంటికి చుట్టూరు నాలుగు వైపుల దారాలు కట్టించాను టోటల్ స్ట్రక్చర్కి సంబంధించి మొత్తానికి. ఇది వరంగల్లో మనం ఇచ్చినటువంటి హన్మకొండ ఏరియాలో మనం ఇచ్చినటువంటి ప్లాన్కి సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి సైట్లో మనం ప్లాన్ ఇవ్వడం జరిగింది. ప్లాను అండర్ కన్స్ట్రక్షన్లో ఉండింది. ఆయన ప్రత్యేకంగా పిలిపించుకున్నారు, సార్ మీరు ఒకసారి వచ్చి చూడండి, హైదరాబాద్ దాకా వస్తే మరలా వరంగల్ రండి సార్ అంటే నేను హైదరాబాద్ విజిటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆయనకి ఇన్ఫామ్ చేశాను, సరే సార్ మీరు వచ్చేసేయండి వరంగల్ వచ్చేయండి అని చెప్పారు.
వరంగల్ నేను ముందు రోజు నైట్కి వెళ్ళిపోయాను. చక్కగా అకామిడేషన్ ఇచ్చేసేసి మొత్తం కూడాను మార్నింగ్ స్ట్రక్చర్ దగ్గరికి తీసుకెళ్ళి అంతా చూపించారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనం వీటన్నిటిని కూడాను చెక్ చేసుకున్నాము. ఇక్కడ కూడాను మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మన మూలమట్టం చెక్ చేస్తున్నటువంటిది మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ యాక్చువల్గా 13 అడుగులు 4 అరంగుళానికి ఇక్కడ చెక్ చేశారు, అది ఒక అడుగు వదిలేశారు. అడుగు వదిలేసేసి పట్టుకున్నారు, అది 12 4½ యాక్చువల్గా డైమెన్షను. అదేవిధంగా అటువైపు కూడా సేమ్ 12 అడుగులు 4½ పెట్టించాను, ఒక అడుగు వదిలేసి పట్టుకున్నారు ఆయన. ఇక్కడ కూడాను మీకు 13 అడుగుల 4½ అంగుళం ఇక్కడ కనపడుతుంది, చూడొచ్చు. ఇక్కడ కూడా దారాలు కట్టించేసేసాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 13 4½ పాయింట్ కరెక్ట్గా ఉండడం జరిగింది. యాక్చువల్గా అది 1 ఫీట్ వదిలేసేస్తే 12 4½. ఇప్పుడు క్రాస్ చెక్ చేస్తారు. క్రాస్ చెక్ చేసినప్పుడు ఇక్కడ కూడాను కొలతలో 1 ఫీట్ వదిలేసి పట్టుకుంటాడు ఆయన. 1 ఫీట్ వదిలేసి పట్టుకుంటే క్రాస్ వచ్చేసి 17 అడుగుల 6 అంగుళాలకి ఒక నూలు వస్తుంది దగ్గర దగ్గరగా. సేమ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 18 అడుగుల 6 అంగుళాలకి ఒక నూలు సుమారుగా దగ్గర దగ్గరగా వచ్చింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు సేమ్ కొలత. కాబట్టి ఈ విధంగా మనం మూలమట్టాలు చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఈ పిల్లర్ స్టేజ్ లెవెల్లో ఈ పిల్లర్స్ వేసి ఉన్నప్పుడు మూలమట్టాలను మనం వాటర్ లెవెల్కి మొత్తం దారాలు కట్టి చేసేసి అంత కంప్లీట్గా చెక్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్ట్రక్చర్ నుంచి రిమైనింగ్ డైమెన్షన్స్ అన్నీ ఎలాగ ఉన్నాయి వీటన్నిటిని కూడా చెక్ చేసుకోవచ్చు. సైట్ నుంచి మనం కన్స్ట్రక్షన్ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా కన్స్ట్రక్షన్ మూలమట్టం నుంచి సైట్ మూలమట్టాన్ని కూడా వీటన్నిటిని క్రాస్ చెక్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. వాటన్నిటిని చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లెంతులు చెక్ చేస్తున్నాము. స్ట్రక్చర్ మనం ఇచ్చినటువంటి స్ట్రక్చర్ లెంత్ సరిపోయిందా లేదా అనేది. తర్వాత ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డయాగ్నల్స్ కూడా చెక్ చేస్తున్నాము. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇన్సైడ్ ఇన్సైడ్ కాబట్టి 9 ఇంచెస్ 9 ఇంచెస్ వదిలేసేసి డయాగ్నల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేస్తున్నాము, ఎందుకంటే పిల్లర్స్ అట్టు వస్తాయి కాబట్టి వాటికి అనుగుణంగా. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, సెట్ బ్యాక్స్ చెక్ చేయడం జరుగుతుంది. దారం నుంచి స్ట్రక్చర్ నుంచి బయట వచ్చినటువంటి కాంపౌండ్ కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటి విషయాలను చెక్ చేయడం జరుగుతుంది. మీరు నోటీస్ చేయొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడాను వాటన్నిటిని చెక్ చేయడం జరుగుతుంది. ఇంటికి సంబంధించినటువంటి పిల్లర్కి ముందు భాగం వెనక భాగం అన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆ డైమెన్షన్స్ సరిపోయాయా లేదా, ఏదన్నా ఒక 1/2 ఇంచ్ అటు ఇటు ఉంటే లేదంటే ఒక 1/2 ఇంచ్ అటు ఇటు ఉంటే వాటిని సరి చేసుకోమని చెప్పేసి మళ్ళీ మనం గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడాను ఈ దారాలు కట్టేసుకుని మీరు స్టేజెస్ వైజ్గా మీకు ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ బట్టి మీరు పిలిపించుకున్నట్లయితే మనం చెక్ చేయడం జరుగుతుంది. లేదనంటే నిర్మాణం చేసేటువంటి మేస్త్రులకి వారికి అవగాహన ఉన్నట్లయితే వారే ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తారు. ఇది వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి స్ట్రక్చర్ స్టార్టర్లు పోసే టైంలో నేనేం చెప్పలేదు, మేస్త్రులే ఆల్రెడీ నేను వెళ్ళే టైంకి మొత్తం అన్ని సెట్ చేసుకొని పెట్టుకున్నారు. నేను వెళ్ళిన తర్వాత జస్ట్ క్రాస్ వెరిఫై చేసుకున్నాను మొత్తం కరెక్ట్గా ఉన్నాయా లేదా, దారాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, మూలమట్టాలకు ఉందా లేదా, స్ట్రక్చర్ మూలమట్టానికి ఉందా లేదా, కొలతలు కరెక్ట్గా వచ్చాయా లేదా, ఇవన్నీ కూడాను నేను చెక్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ వరంగల్ అపాయింట్మెంట్ మాత్రం నేనే వెళ్ళి అక్కడంతా గైడ్ చేసి వారికి ఈ విధంగా పెట్టుకోండి అని చెప్పేసి నేనే గైడ్ చేసి మొత్తం చెక్ చేయడం జరిగింది. దీంట్లో కొంత సమయం ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది. ఉన్నటువంటి మేస్త్రులకి వారికి అవగాహన లేకపోతే మనమే చెప్పి చేయించుకోవాలి కాబట్టి కొంత టైం పడుతుంది. కాబట్టి ఈ విధంగా మీ నిర్మాణాలకు సంబంధించి ప్రాపర్గా ఉన్నాయా లేవా, నిర్మాణంలో కొలతలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడాను మీరు చెక్ చేసుకోవచ్చు. లేదంటే మీరు మధ్యలో విజిటింగ్ అవసరమయ్యి మీరు పిలిపించుకొని చెక్ చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని పిలుచుకున్నప్పుడు మేము వచ్చి చెక్ చేసి మీకు మరలా గైడ్ చేయడం జరుగుతుంది. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వాటిని సరి చేయించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.